మినియేచర్స్, మినియేచర్ టాయ్స్. హాయ్, తెల్లలు ఎలాగే మనని బాగా పలకరిస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే. హలో వండర్ఫుల్ వరల్డ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఫ్రాంక్లిన్ స్ట్రీట్ ఫెస్టివల్కి వచ్చామన్నమాట. ఈ ఫెస్టివల్ ఇయర్లీ వన్స్ జరుగుతుంది. ఇప్పుడు 40th యానివర్సరీ అనమాట. ఈరోజు రేపు జరుగుతుంది. ఇక్కడ లోపల ఏముంటాయో చూద్దాం పదండి. వీడియో చాలా లెంగ్తీ అయిపోయిందని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను కదా. ఈ వీడియో వచ్చేసి 2. పార్ట్1 చూడని వాళ్ళు ఐకార్డ్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. ఇక చూసేద్దామా మరి. చాలా మంది పెయింటర్స్ ఉన్నట్టున్నారు ఇక్కడ, తగేస్తారు పెయింటింగ్స్ అన్నీ కూడా. ఆ క్లాత్ కూడా పెయింట్ వేసినట్టు ఉందండి. పెయింట్ మేబీ వేసి ఉంటారు, మామూలుగా పెయింట్స్ పడుతుంటాయి కదా, దాన్ని కూడా ఇలా డెకరేట్ చేసి బుక్స్ పెట్టారు. కమలాకలు మీటింగ్ పెట్టుకున్నారు ఇక్కడ. ఇక్కడేమో రకరకాలుగా ఇయర్ రింగ్స్ తయారు చేశారు. చూడు చిన్న పాత టబ్బు. ఈ స్టాల్ అంతా పింక్తో మెరిసిపోతుంది. బౌస్, చెప్పులు అన్ని పింకే. గర్ల్స్ స్టాల్ అనుకుంటా. అదే ఇక్కడేమో హనీ అవన్నీ కూడా. హే, వాట్ ఇస్ క్లోవర్ హియర్? క్లోవర్ ఇస్ ఎ బ్రాండ్ నేమ్ ఆర్ హనీ నేమ్? ఇట్స్ ద హనీ నేమ్. సో ఇట్స్ గోనా బి వాట్ ద బీస్ ఆర్ ప్రైమరీలీ పాలినేటింగ్. సో ఇట్స్ క్లోవర్ ఫ్లవర్స్ వర్సెస్ వైల్డ్ ఫ్లవర్స్. గాట్ ఇట్. ఓకే, థాంక్యూ. తీసుకుందాం మైక్ ఒక డోర్ ట్రై చేద్దాం. యా, ఇదర్. డు యు యాక్సెప్ట్ కార్డ్? yes we do. No. సో హరిత అయితే ఒక హనీ బాటిల్ మీద మనసు పడింది. హరిత ఒక హనీ బాటిల్ కొంటుంది, అది క్లోవర్ హనీ అంట. సో క్లోవర్ ఫ్లవర్స్ ద్వారా బీస్ హనీ జనరేట్ చేస్తే దాన్ని క్లోవర్ హనీ అంటారు. కాస్ట్ ఎక్కువే ఉంది, $22, బట్ ఇవన్నీ కొంచెం జెన్యున్ ఉంటాయి అనిపించి. థ్యాంక్ యూ. బ్యాగ్స్, లెదర్ బ్యాగ్స్, లెదర్ బ్యాగ్స్, ఇంకేవో కింద చూడు, ఈ కప్పులు పెట్టుకునేవి, కప్ హోల్డర్స్, టెన్నసీ కప్ హోల్డర్. హౌస్ డే ఇక్కడ ఇయర్ రింగ్స్ వాడు అన్ని ఇచ్చేసాడు, కస్టమైజేషన్ మనం చేసుకోవచ్చు. పిల్లలు భలే ఆడుకుంటున్నారు అక్కడ పోలీసు వాడితో. ఒక రకంగా ఎవరి బిజినెస్ ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి కూడా ఇది ఒక ఆపర్చునిటీ. తెలియని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ ఇది ఉంది అని తెలుస్తుంది కదా వాళ్ళకి కూడా. అవును. ఈ స్టాల్లో బౌండ్ ఎరోస్ ఉన్నాయి, బాగున్నాయి యాక్చువల్గా. ఇది ఏదో సో అదిగో కత్తిలో ఉన్నాయి కదా, వాటి మీద కొట్టాలి. హే, what's the story about? I'm sorry? What is this about? So, Harvick Conservancy, we do clean water protection for rivers across the whole state of Tennessee. Okay. Make sure we have clean drinking water, we have clean ecosystems for the critters that live here. Yeah, oh. It looked real actually. He is real. He's a taxidermied river otter. Okay. Yeah. Yeah. Thank you. You're welcome. Thank you. Bye. ఏంటి బొడ్డ పిల్ల బొమ్మలు కొనేసుకుంటుందా? ఆ ప్లేట్లోని చిన్న గార్డెన్ తయారు చేస్తారు. బాగుంది కదా. ముందు ఇవి పైప్ క్లీనర్స్. ఏంటవి? పైప్ క్లీనర్స్. నేను ఇప్పుడు చేస్తున్నాను కదా వాటితో. చెట్లేమో స్టోన్స్ పెట్టి. బాగుంది. ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈవెంట్ కాబట్టి సంవత్సరం మొత్తం స్కిల్స్ టాలెంట్స్ ని
ఇలా స్టాల్స్ లో పెట్టి చూడు బాటిల్ పైన దాని ముక్కు ఇవన్నీ పెట్టేసి అమ్మేస్తుంది. హ్యాట్స్, బ్రేస్లెట్స్, ఎక్కువ స్టాల్స్ లో అవే ఉన్నాయి. బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, చైన్స్, ఈ చూడు రకరకాల క్యాండిల్స్. ఇవన్నీ క్యాండిల్స్? అవి ఓకే, నేను ఏ ఒక్క వయసు అనుకున్నా. అదే పైన ఒత్తి పెట్టాడు, కింద అంతా అడిషనల్ వచ్చినట్టు తయారు చేశాడు. మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్స్ వస్తున్నాయి. అవును, ఇక్కడేమో ఇయర్ రింగ్ హోల్డర్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్ హోల్డర్స్ చాలా నీట్గా ఉన్నాయి కదా. ఇవేంటి రింగ్స్? సిల్వర్ రింగ్స్ అంట. ఇవి కూడా బాగున్నాయి చూడు, రకరకాల బాక్సులు చాలా నీట్గా డిజైన్ చేశారు. అందులో మనం దాచుకోవచ్చు అనుకుంటా, చిన్న చిన్నవి స్టోరేజ్వి. స్టోరేజ్ వస్తుంది అనుకుంటా. క్యూట్ క్యూట్ గా భలే ఉన్నాయి యాక్చువల్గా. ఇవి హార్న్ మీద కట్ట డెకర్ చేశారు. అక్కడ ఉన్న దాంట్లో పళ్ళు కూడా ఉన్నాయి చూడు. ఏ పళ్ళు ఉన్నాయి? నిజంగా పళ్ళు కాదు తెలియదు కానీ, అది నిజంగా పళ్ళు కాదు తెలియదు. వీళ్ళు పళ్ళు డిజైన్ అల్లేనా? ఒరిజినల్ అవి మీద డెకరేషన్ చేశారు వాళ్ళు. ఇవి వుడెన్ బొమ్మలు, వుడెన్ క్రేవింగ్స్ కూడా చాలా బాగా చేశారు, కార్వింగ్స్. ఇది జీసస్ పుట్టినట్టు వుడెన్ కార్వింగ్స్ చాలా బాగా చేశారు ఇక్కడ. వాళ్ళిద్దరు చాలా రోజుల తర్వాత, చాలా రోజుల తర్వాత వెళ్తే ఒక గంట తర్వాత కలిసి ఉంటారు అంతే. అక్కడ లైవ్ పెయింటింగ్ చేస్తున్నారు చూడు. ఓ లైవ్ పెయింటింగా? లైవ్ పెయింటింగ్ చేస్తున్నారు ఈ స్టాల్లో, అందుకే ఎంత పెద్ద లైన్ ఉంది ఇక్కడ పెయింటింగ్ చేసి. బొమ్మలు క్రియేట్ చేశారు, బాగున్నాయి కదా. అది కూడా ఊగుతున్నాయి చూడు, అక్కడ చూడు కొంగలు. కొంగలు ఇవన్నీ కూడా గార్డెన్ లో డెకర్ చేసుకోవడానికి, ఫ్రంట్ ఇంటికి ముందు కట్ట డెకరేట్ చేసుకుంటారు కదా. కుక్క చూడు, ఇవి చూడు, యాంగ్రీ బర్డ్స్, ఇంకా ఫ్రాగ్, రకరకాలుగా స్టోన్స్ తో చాలా క్రియేటివ్ చెప్పాలి. ఇది కూడా మందు, మందు మందు ఎక్కడ వరకు పడుతుంది? బర్డ్ హౌస్ అంట. ఓ దానికి ఫుడ్ ఉందనా? అదే ఫుడ్ తిన్నాకన్నా కూడా వస్తాయి. వస్తాయి చిన్నపిల్లల బట్టలు. ఇక్కడ పెయింటింగ్స్ స్కేరీగా ఉన్నాయే. యు ఆర్ ద సొల్యూషన్ అంట. ఆ సొల్యూషన్ అని చెప్పి స్కేరీగా పెడితే రోడ్ మీద అటు బాగుంది కదా.
అన్ని ఆర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. అదే ఎక్కువ ఆర్ట్స్ ఆర్ట్స్ టాలెంట్స్ అసలు చూడు, నిజంగా పిక్ కి ఫ్రేమ్ కట్టినట్టు ఉంది. అదే అది పెయింటింగ్ కదా, బాగుంది. How are you guys? Doing good. How is your day? Doing good. ఇక్కడ చూడు, ఊల్తా ఏదో చేశాను. అదే బాగున్నారు కాదు, ఇది ఫర్తో చేశారు. ఓకే, ఒరిజినల్ ఫర్ అంటావా? ఒరిజినల్ ఫరే చాలా కాస్ట్లీ ఉంటాయి నాకు తెలిసి. ఇవన్నీ వాల్ డెకర్, వాల్ డెకర్ కానీ ఆ పైన మోడల్స్ ఉన్నాయి కదా. ఇవి ఉందనుకో, ఫోర్డ్ ఫోర్డ్ మోటార్, ఆ స్కెలిటన్, అలా ప్రతిదాని గురించి డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ ఓల్డ్ ఫ్యాషన్ ఐస్ క్రీమ్ అని చెప్పి ఐస్ క్రీమ్ ఇక్కడ యాక్చువల్గా తయారు చేస్తున్నారు ఈ మిషన్స్లో. ఇంకా మనం తీసుకున్నాం అదే ఐస్ క్రీమ్. ఎండలో తిరగడం వల్ల అనుకుంటా గొంతు ఆరిపోయింది ఫుల్. యా అంటే ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నాం కానీ చాలా పెద్దది ఇది యాక్చువల్లీ. కంటన్నర్ నుంచి తిరుగుతున్నాం కానీ ఇంకా ఎండ ఎక్కడ ఉందో కంప్లీట్ అవ్వలేదు. అసలు ఎంత తిరిగేమో కూడా తెలియట్లేదు మాకు. అందుకే కంప్లీట్ చేద్దామని కష్టపడి తిరుగుతున్నా. ఆర్టిఫిషియల్ ఫ్లవర్ స్టోర్ అనుకుంటా, చాలా బాగుంది యాక్చువల్. నాచురల్ ఫ్లవర్స్ లాగే అనిపిస్తుంది. My soul. అది వచ్చినందుకు మొత్తానికి మనకైతే హనీ హనీ దొరికింది. మనకి అది కావాలనుకున్నాం కాబట్టి. ఎలా ఉంది? బాగుంది. మన వ్యూవర్స్కి నచ్చిందా లేదా అన్నది తెలియదు కానీ బాగుంది. కాకపోతే చాలా పెద్దది ఉంది, మేము దానివల్ల కూడా కవర్ చేయలేదు నాకు తెలిసి. కాలనిప్పులు వచ్చేసి ఆల్రెడీ 2 అవర్స్ తిరిగాము.